ब्रह्म ముహూర్తంలో నిద్ర లేస్తే ब्रह्म ముహూర్త కాలానికి చాలా ప్రాధాన్యత ఉంది। ఆ ముహూర్తాన ఎలాంటి పనులు ప్రారంభించినా సకల శుభాలను ప్రసాదిస్తుందని అంటారు। ब्रह्म ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యం అంటే సూర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయం అసూరి ముహూర్తానికి 48 నిమిషాల ముందు సమయాన్ని ब्रह्म ముహూర్తం అంటారు। ब्रह्म ముహూర్తం పూజలు జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు। ब्रह्म ముహూర్తంలో నిద్ర లేవడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది। ఉదయాన్నే నిద్ర లేస్తే ఇంటి పనులన్నీ ఆందోళన లేకుండా అయిపోతాయి। ప్రతిరోజు సూర్యోదయం చూసే అలవాటు ఉన్న వారికి గుండె మెదడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి। విద్యార్థులు ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి చదువుకుంటే ఆ చదువు ఎప్పటికీ గుర్తుండి పోతుందని విశ్వాసం। ఆయుర్వేదం ప్రకారం రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచే వారికి అనారోగ్య సమస్యలు ఉండవు। ఉదయం సూర్యరశ్మి మనపై పడటం ద్వారా డి విటమిన్ లభిస్తుంది, దీంతో రోగాలు దూరం అవుతాయి। బ్రహ్మ ముహూర్తం గురించి రాత్రి భాగంలో ఆఖరి 48 నిమిషాలను సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మ ముహూర్తం అంటారు। మన శరీరంలో జీవ ఘడియలు ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో అద్భుతంగా పనిచేస్తాయి, తద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుంది।